Because John Kyle and I got a pay tempunta. Hey, Pilla, can you chitra? Jaka and them put in my chatty? Not by Nadu. Call Jaka, cut in my chatty and them put in on the కాదు మా చెట్లకు మా పిల్లల గురించి మీ ఇష్టం వచ్చి నన్ను అడగక ముందే నా పర్మిషన్ తీసుకోక ముందే నువ్వు చెప్తానా జాకే ఎందుదంతా అన్న జాకలే వచ్చి జాంకా చెట్టుకి జాంకా దింపని చెప్తున్నాడు ఏమన్నా దిగురి మీరు సక్క దిగురి
అంటే నీ లేలానే బాగా నష్టాయ చెప్తురది ఊరి మీద సంగతి ఎక్కడోలే ఎక్కడోలే వచ్చి మొత్తం జాంకాయ ఎందురు మొత్తం బా నాటకలైతనే దిగో పొట్టి పిల్లకు బాగుంది బాగా నాటకాలు బాగా అప్పుడు ఊరికేందని పొద్దుగాలా చూస్తే లేదక్క ఊరికేందని తెలిసింది మీకు చెప్పిన ఏం మనకు తెలియదు ఇక ఊరికైనా కొన్ని రోజులు ఉండి రాదా ఇగో నిన్ను ఊరికి పోయిన కరెస్టే కానీ ఇలా బస్సులు నడపలేవంట అందుకే మళ్ళీ వచ్చిన రిటర్న్ మంచి దొరికిరు వీళ్ళకి పొట్టి పిల్ల బాగా జిత్తులు నీ నువ్వే చెప్పినావు కదా ఐడియా లేకపోతే గంగారాజు చెప్పిన గంగారాజు పోయేటప్పుడు చూసి నన్ను ఇద్దరు జంకలని అక్క ఈ జంకలని నీ కాదుగా అచ్చక్కోలు ఇంటికాడ చెప్పినావు అంటే లచ్చక్కోలు ఇంటికాడ కూడా దొంగతనం చేసిరా మీరు వామ్మో ఇంత పెద్ద దొంగలు నా ఇంటికాడ దొంగతనం చేయకోకుండా ఇంకా లచ్చక్కోలు ఇంటికాడ దొంగతనం చేసిరు ఇంకా బాగా నాటకాలు అవుతున్నాయి మీకు కాదురాలా జాంకాయ దొంగతనం చేసిరు కాబట్టి జాంకాయ దొంగలు ఆడినపోతే ఇంకేమంటారు రాదక్క ఆమె కరెక్ట్ చెప్పింది అక్క అది జాంకాయలని దొంగతనం చేస్తే జాంకాయ దొంగ అనక ఏమంటారు అక్క అక్క మీ జాంకాయ దొంగతనం చేయలే ఈ జాంకాయలు తెంపి 10 మంది పేదలకు పంచి పెడతామని తెంపినమక్క జంకాయలన్నీ దొంగతనం చేసి మంచిగా అందరు పేదోళ్ళందరికి మంచి పంచిపెట్టదు అందుకే అవి చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తున్నాయి అందుకే డబ్బు తెలుస్తుంది అయితే నువ్వు కూడా జంకాయలు దొంగవే కాక్క అయ్యో నేను కాదు మీరు కాదు జంకాయలు దొంగ నేను కూడా కాదు జంకాయలు మీరు కూడా కాదు జంకాయ దొంగ తీసుకుపోయి పేదలు మంచి పెద్దాం పదా అక్క నువ్వు వచ్చాడు ఎందుకు అక్క మేమే మంచి పెడతాం పాప ఇల్లు ఎంత మంచోళ్ళు ఇల్లు పాప వాళ్ళు ఎంత మంచోళ్ళు ఆ పిల్లలు మస్తు మంచోళ్ళు అనే చైత్ర కాదు ఇద్దరికి ఇద్దరు ముగ్గురు పిల్లవాళ్ళు మా చెట్టు దగ్గరికి వచ్చి దొంగతనం జావకల్ నమ్ముకొని దొంగతనం చేసుకుని వేరే చూసినా ఆ పిల్లవాళ్ళని నువ్వు చూసినా మా చెట్టు కూడా దొంగతనం చేసి కాదక్క దొంగతనం చేసుడు కాదు వాళ్ళు మంచిగా అందరి తెంపి పేదలకు వంచి పెట్టడానికి వాళ్ళు పేదలకు వంచి పెట్టుడు కాదని పిసమొహం బాడిగా వాళ్ళు దొంగతనం చేసి చెట్లకి దొంగతనం చేసి మంచిగా కోసుకొని తింటుర్రు వాళ్ళు కాదే వాళ్ళు దొంగలే నీ పిసమొహం బాడిగాను నీ పిస్తాలకైతే వాళ్ళని నమ్మి నువ్వు మోసపోయినావు వాళ్ళకి అమ్మ ఏడా కోసుకొని తింటురా తప్ప అదరకూడదంతా నన్ను కూడా మోసం చేసి మోసం అరే ఆ చేతిరక్క సోలబాలే పువ్వెట్నం గారా తెంపి పేదోళ్ళందరికీ మంచి పెడతా అని మంచి నా సోలో పువ్వు పెట్టి మంచిగా తింటా అనుకో ఉప్పు కారం వేసుకొని తింటురా మీ సంగతి చెప్తురా నేనేం చేసిన నిన్నే ఉన్నా దొంగని కాదు దొంగతనం చెయ్యి అని చెప్పిందా నా పేరు చెప్తాను రెండు సార్ దౌడపల్లె వీధికెళ్ళామనుకుంటా వామికి వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక జాంకాయ అడిగినాక ఇత్త అయిపో ఒక జాంకాయ అందుకే దొంగతనం చేసిరు వాళ్ళ చెట్టుకి ఎగబడ్డాయి నీ జాంకాయలు అయిపోయినా నా జాంకాయలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళ దొంగతనం కారణం నువ్వే
అవునే నిజమే వామిక మా చెట్టుకు ఒక జామకాయ తెంపుకున్నప్పుడు సరే గాంతి పోంతి ఇచ్చేత్త అయిపో నేను చేతులకే లిగ్గుకొని వామికను రెండు కొట్టి పంపించిన అందుకనే ఇల్లు నాకు తెలియకోకుండా వచ్చి మా చెట్టుకు ఎగబడి జామకాయలు తెంపుకురు మీ చెట్టుకు ఎగబడి జామకాయలు తెంపుకురు నిజమే నాదే తప్పు ఇల్లు దొంగతనం చేయడానికి కారణం నేనే నిజమే సారీ సరే సారీ ఇంకోసారి మా చెట్టుకి ఎప్పుడన్నా నచ్చినప్పుడు జామకాయలు తెంపుకోర్రి మిమ్మల్ని ఏమనా సరేనా ఉప్పు కారం అన్ని వేసుకున్నట్టున్నారు బజార్లో అమ్ముతారు ఒక ముసలి వచ్చేది ఆ ముసలి సరే మంచి